అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరంలో అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ నరఘోష నాగదోషం చేతబడి చిల్లంగి బాణమతి చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును మరియు గాలి దూళి దయ్యాలను వదిలించెదరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇప్పుడే నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్

వ్యాపారంలో నష్టం వచ్చినా తాత్కాలికమే మనసు ఏదో ఒక విషయంలో అశాంతిగా ఉంటుంది కొత్త శత్రువులు ఏర్పడవచ్చు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త పనులను ప్రారంభించినట్లయితే ముందుగా వ్రాత పనిని ఖచ్చితంగా చేయండి మీ దినచర్య చాలా బాగుంటుంది షేర్ మార్కెట్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు పిల్లల విజయాలను చూసి గర్వపడతారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి పాత విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి ఈ రోజు మీరు ఏదో ఒక వినోద కార్యక్రమాల్లో పాల్గొనే రోజుగా ఉంది మీ చుట్టూ నివసించే వ్యక్తుల ట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు కొన్ని వినోద కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు మీరు మీ పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు వినవచ్చు మీ ఆరోగ్యంలో కొంత క్షీణత కారణంగా మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు మీ పనిలో కొన్ని సమస్యల కారణంగా మీరు ఆందోళన చెందుతారు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ పెండింగ్ లో ఉన్న ఏదైనా పని పూర్తి చేయవచ్చు మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద పెట్టుబడి పెట్టవచ్చు మీ ప్రేమైన వారితో కలిసి మతపరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు కుటుంబ సభ్యుల నుండి విచారకరమైన వార్తలను అందుకోవచ్చు ఈ రోజు మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది మీరు కుటుంబ సభ్యుల నుండి ప్రేమ మరియు మద్దతు పొందుతారు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి గట్టిగా ప్రయత్నించాలి మీరు మీ భాగస్వామితో ప్రేమ జీవితంలో శృంగార కణాలను ఆనందిస్తారు కార్యాలయంలో సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఆస్తిపై పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలు ఉంటాయి కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది మీ గౌరవం పెరుగుతుంది ఈ రోజు ఈ రాశి వారికి కుటుంబంలో మతపరమైన రోజుగా ఉంటుంది శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు మీ ప్రసంగంపై నియంత్రణ ఉంచండి కొత్త పనులను ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది పిల్లల వైపు నుంచి మనసు ఆనందంగా ఉంటుంది మీరు మీ స్నేహితులతో చాలా సరదాగా గడుపుతారు మీరు డబ్బు కళ మరియు వినోదం నుండి పెద్ద ప్రయోజనాలను పొందుతారు ఈ రాశి వారి ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తి తన కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు మీరు స్నేహితుల నుండి బహుమతులు అందుకోవచ్చు మీ వ్యక్తిత్వంలో ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది మీ ప్రేమైన వారితో సంబంధాల తీవ్రత పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ రోజు చాలా మంచి రోజుగా ఉంటుంది మీ కెరీర్ కొత్త దిశలో ప్రారంభం కావచ్చు ఈ రోజు మీ పట్ల గౌరవం పెంచే రోజుగా ఉంది మీ మనసులో ప్రేమ మరియు సహకార భావన ఉంటుంది మీరు పనిలో బిజీగా ఉంటారు మీరు కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలు వినవచ్చు మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మీరు ఏదైనా నిరుత్సాహపరిచే వార్తలను వింటే ఓపిక్గా ఉండండి మీరు సుదూర ప్రయాణం చేయవచ్చు ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది అవివాహితులు తమ ప్రేమికుణ్ణి కలవవచ్చు మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు మీరు మీ రాశి ఫలాలను ప్రతిరోజు ఈ విధంగా తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి